நமோ மஹத்பியோ ரிஷிபியோ குருபியோ நமஹ శ్రీ రాధా కృష్ణాభ్యాం నమః. నిన్నటి రోజున చివరిగా మనం చెప్పుకున్న శ్లోకంలో స్వామి పాదాలకు చుట్టుకున్నటువంటి మంజీరం, అందులో మువ్వలన్నీ కూడా బృందావనపు గోధూళితో అలంకరించుకుని దివ్యమైన నాదములు చేస్తున్నాయి. అవన్నీ కూడా పరమహంసలు బృందావనపు చందనాన్ని ధరించి కృష్ణగీతం పాడుతున్నట్లుగా ఆ హంసకమునందున్నటువంటి మువ్వలు కూడా ఆ విధంగా శోభిల్లుతున్నాయన్న భావాన్ని నిన్న చెప్పుకున్నాం. సత్యం యద్విబుధా వదంతి పదయో ద్వంద్వం తవాంభోరుహే గోధూలి ఛలత స్థితాని పరితో హంసాలి చేతాంశ్యలం పీత్వైతన్మకరంద బిందుమసకృద్ బృందావనీ భూపతే మంజీరద్వయ మంజుసింజితమిషా దంచంతి యత్ పంచమం. ఇంకా పాదమర్లంలో మరొక కొత్త శ్లోకాన్ని వాళ్ళు చూస్తున్నాం మనం. ఆకృష్యాఖిల వస్తుత ప్రథమతో రాగం మునీంద్రైస్తతః కృత్వా మానస పంకజే తవ పదద్వంద్వం సతస్మిన్ ధృతః ఏనాస్మిన్ అరవిందలోచన పునస్తత్కేసరాణాం జ్యుతిస్తో మేనాపి సమంచిత సముదయత్యుచ్చైస్తరాం సోణిమా. నీ పాదములు సహజ సిద్ధంగా ఎర్రగా ఉన్నాయి. పాదములు ఎర్రగా ఉండడం అనేది సాముద్రిక లక్షణం ప్రకారంగా అదొక శోభ. పైగా చిగుళ్ళు వలె మెత్తదనము అరుణిమ కూడా కనబడుతున్నది. ఆ ఎర్రదనం సహజంగా ఉండే ఎర్రదనం కాకుండా మరికొంచెం ఎరుపు ఎక్కువ కనబడుతుంది. దానికి పారాణి మొదలైన అలంకారములు కొంత కారణమా కాదు, ఇంకేదో కారణం కూడా ఉండవచ్చు. అది ఉచ్చైస్తరాం సోణిమ అంటే మరికొంచెం ఎక్కువ స్థాయిలో ఎర్రదనం అంటుకోవడానికి కారణం ఏమిటంటే, ఋషులు యోగులు భక్తులు వాళ్ళ రాగాన్ని బయట వస్తువుల నుంచి లోపలికి లాగేశారు. బయట వస్తువుల నుంచి లోపలికి లాగడం అంటే రాగము అంటే మనం చెప్పుకున్న ఆసక్తి, ఇది అర్థం. ప్రపంచంపై ఆసక్తి బహిర్ముఖత్వం, పరమాత్మపై ఆసక్తి అంతర్ముఖులకు మాత్రమే సాధ్యం. అందుకే ఆకృష్య అఖిల వస్తుత ప్రథమతో రాగం మునీంద్రై. ఎప్పుడైనా భగవంతుడు లభించాలి అంటే, సాధన ఎలా వెళ్ళాలి అంటే, ప్రపంచం నుంచి దృష్టిని పరమాత్మ మరల్చడమే సాధన అంతే కదా. మరల్చే ప్రయత్నానికి సాధన అని పేరు, మరల్చి నిలబెట్టగలిగితే సిద్ధి అని పేరు. అందు మన సాధన ఏమిటయ్యా అంటే, ప్రాపంచిక చింతన నుంచి పరమాత్మ చింతన వైపు మరలడానికి సాధన చేస్తాం. ధ్యానం చేసినా అదే ప్రయత్నం, జపం చేసినా అదే ప్రయత్నం. కనుక ఆధ్యాత్మిక సాధన అంటే అంతే, బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖులమై ఈశ్వరాయత్తం అవ్వడానికి చేస్తున్న ప్రయత్నమే. అది ప్రపంచమై ఉన్న అనురక్తి నుంచి పరమాత్మపై రక్తి కలగాలి. అందుకు ప్రథమతః ఆకృష్య అఖిల వస్తుతః, ఈ ప్రపంచం నుంచి తీసేసిన రాగాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకో దాని ఉంది పెట్టాలి, ఇక్కడ తీస్తే ఇంకో చోటు పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలి, వాళ్ళ హృదయ పద్మంలో నీ పాదములు పెట్టి దానిపై తమ రాగాన్ని పెట్టారన్నారు. ఇక్కడ ఎంత అందమైన భావం అంటే, భక్తి అంటే ఏమిటో కాదు ఇక్కడే తెలుసుకోవాల్సినది. మనకు భక్తి అలవాటు ఉన్నది లేక కాదు, భక్తి అంటే ఒకదాన్ని గట్టిగా ఆశ్రయిస్తే దాని పేరు భక్తి. ఈ విషయం తెలుసుకోవాలి. భక్తులం కామా చెప్పండి, ఇక్కడున్న అందరూ భక్తులే. ఏ భక్తులు అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోగలరు. కొందరు కాసుల భక్తులు, కొందరు కాంతా భక్తులు, కొందరు కుటుంబ భక్తులు, కొందరు పిల్లల భక్తులు, కొందరు మనవల భక్తులు. భక్తులు అంటే ఆశ్రయించిన వాళ్ళు. ఆశ్రయించడం అంటే వాళ్ళు బుద్ధి అంతా అక్కడే పెట్టించారు. కనుక బుద్ధి దేని ఎందు పెట్టు ఉంచుతాం అదే భక్తి, మరొకటి ఉన్నది. కనుక ప్రపంచ భక్తి నుంచి పరమాత్మ వైపు తిప్పేటప్పుడు ఈ రాగం అటు తిప్పారు. మహానుభావుడు నరసింహస్వామి ప్రహ్లాదుని ఏదైనా వరం కోరుకో అంటే ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇది విష్ణు పురాణంలో కనబడుతుంది. యా ప్రీతి అవివేకానాం విషయేష్వనపాయని సా ప్రీతి తవ పదద్వంద్వే. అవివేకులకు విషయ వస్తువుల యందు ఎంత ప్రీతి ఉంటుందో వాళ్ళ కంప్లైంట్లు వాళ్ళు చెప్తారండి. కృష్ణ గది ఎందుకు రాలేదంటే, మా మనవుడికి పెళ్ళి, మా మనవుడు అమెరికాలో ఒంట్లో పోలేదు కాబట్టి నేను ఇక్కడ వాడి కోసం ఆలోచిస్తున్నాను, ఇలాంటి కారణాలు చెప్తారు. అంటే అవివేకులకి దేని ఎందు ప్రీతి ఉన్నది? యా ప్రీతి అవివేకానాం విషయేష్వనపాయని విషయేషు అనపాయని. గొప్ప మాట అన్నారు ఇక్కడ. అనపాయని అంటే వదలనది. లౌకిక విషయముల యందు అవివేకులకు ఏ ప్రీతి ఉంటుందో వివేకులకు నీపై అదే ప్రీతి ఉంటుందయ్యా అని చెప్పాడు. ఒకటే మాట ఇక్కడ, ప్రీతి అనేది ఒకటి ఉన్నది, అది అవివేకులకు ఇటువైపు ఉంటుంది, వివేకవంతులకు అటువైపు ఉంటుంది, అంతే తేడా అన్నాడు. కనుక భగవంతుడి కోసం పెద్ద కష్టపడక్కర్లేదు, ఉన్న వస్తువు అటు తిప్పమన్నాడు. అటు తిప్పడం అంత తేలిక, పెసరట్టు తిప్పేసినంత తేలిక కాదు నిట్టు నుంచి అటు తిప్పడం అంటే. అది ఎంత కష్టమో మా ఉపనిషత్ మాత్రం అయితే చెప్తుంది ఇక్కడ. పరాంచిఖా నివ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. సాధారణంగా కింద పడే జలపాతానికి మనం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, నీటి యొక్క లక్షణం కింద పడ్డమే. కనుక జలపాత కింద పడ్డడానికి ప్రయత్నం ఏమక్కర్లేదు, దాని పనే కింద పడ్డం.
కింద పడుతున్న జలపాతాన్ని పైకి పంపడానికి చాలా కష్టపడాలి, అంతే కదా. కనుక ప్రపంచం వైపు మనస్సు పరిగెత్తడం పరమ సహజం. ఎన్ని సౌందర్యలహరులు విన్నా, ఎన్ని కృష్ణ సౌందర్యలహరులు విన్నా, ఎన్ని రామకన్నామృతాలు విన్నప్పటికీ కూడా పరిస్థితి అదే. ప్రపంచం వైపు పరిగెడుతుంటుంది మనస్సు యొక్క లక్షణం. అది అలా చేసి చెయ్యబడింది అయ్యా ఈ శరీరం. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ, సహజంగానే ఆ విధంగా ఇంద్రియములు బహిర్ముఖత్వం అలవాటైపోయింది. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమిక్షత్, ఎవడో ఒక్కడుంటాట, వాడొక్కడు మాత్రమే బహిర్ముఖమైన ప్రవృత్తి అటువైపు తిప్పుతాడు. అది తిప్పితే ఏమొస్తుందంటే, అటు తిప్పితే కానీ కృష్ణుడు దొరకడు. అంతేగాని ఇక్కడ తిరుగుతున్నంతసేపు మనం భగవంతుడనే వస్తువుకి దూరమైపోతాం. ఎంత దూరమైపోతామంటే దుర్లభం. దుర్లభం అంటేనే మనకేమనిపిస్తుంది, దొరకడం మహాకష్టం. మామూలు కష్టం కాదు, దానికి ఇంకా విశేషణం పెట్టాలి. సు పెడితే బహిర్ముఖ సుదుర్లభ. మరి లలితాశాస్త్రం ఎన్నివాళ్ళు చదివాం, ఎంత కుంకుమ ఒలకబోసాం, కానీ సుదుర్లభ మాత్రం అలాగే ఉంది ఇక్కడ. బహిర్ముఖ సుదుర్లభ, మరేం కావాలి, అంతర్ముఖ సమారాజ్య. అంతర్ముఖత్వంతో సమ్ అంటే ఇంగ్లీష్ సమ్ కాదండి, సంస్కృతం సమ్, ఇంగ్లీష్ సమ్ SOME, అలాగే ఇంగ్లీష్ SUM ఉంది, సంపూర్ణం. అందుకే సమారాధ్య, సంపూర్ణమైన ఆరాధన ఎవరు చేయగలరండి, అది అంతర్ముఖులు చేసింది మాత్రమే సంపూర్ణమైన ఆరాధన. వాళ్ళు మాత్రమే, ఇంకా వాళ్ళ బహిరాశ లేదు కనుక సంపూర్ణంగా చేస్తున్నారు. అందుకే బాహ్యముల యందు ఉన్న ప్రీతి రాగముని వాళ్ళు లోపలికి లాక్కున్నారు. మళ్ళీ లోపలికి లాక్కుంటే లోపల ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి, అంటే తమ హృదయం అనే పద్మంపై ఉన్న నీ పాద పద్మాల మీద పెట్టారు. అప్పుడు హృదయం పద్మం కదా వాళ్ళది, పద్మానికి కేసరములు ఉంటాయి కదా, అవి ఎర్రగానే ప్రకాశిస్తూ ఉంటాయి, అవి అంటుకున్నాయి నీ పాదాలకి. దానికి తోడు వాళ్ళ రాగము, రాగం అంటే ఎరుపు అని కూడా చెప్పుకున్నాం కదా, అది కూడా అంటుకోవడం వల్ల సహజంగా ఎర్రగా ఉన్న నీ పాదములు మరింత ఎరుపెక్కి శోభగా ప్రకాశిస్తున్నాయి స్వామి అన్నారు ఇక్కడ. అంటే స్వామి పాదాలకున్న పారాయణ ఏమిటో కాదయ్యా, భక్తుల గుండెల్లో ఉండే ప్రేమయే ఆయన పాదాలకు పారాయణ అయ్యింది అని దర్శించాలి ఇక్కడ. ఆ ఎరుపు అక్కడ కలిసి ద్యుతిస్తోమేనాపి సమంచిత సముదయ్యుచ్చైస్తరాం సోణిమా. అంతేకాదు ఇంకొక అత్యద్భుతమైన మాట చెప్తున్నారు, అసలు నువ్వు నల్లగా ఉంటావు కానీ పెదాలు ఎర్రగా ఉంటాయి, నీ చేతులు ఎర్రగా ఉంటాయి, నీ పాదాలు ఎర్రగా ఉంటాయి, చాలా చిత్రం. ఆ నలుపు కూడా ఇంద్రనీలమణి ఛాయ, మామూలు నలుపు కాదు, అందులో వెలుగున్నది. అసలు నల్లని వస్తువు నుంచి తెల్లని కాంతి వస్తుందా, ఇది ఆలోచించాలండి మనం. వస్తుందట, కృష్ణ పరమాత్మ నల్లని వస్తువు అయితే ఆ నుంచి తెల్లని కాంతులు ప్రసరిస్తుంటాయి. చూడ్డానికి నీలంగా ఉంటాడు, ప్రసరిస్తున్నది మాత్రం అద్భుతమైన ధవళకాంతులు. ఏమిటా ధవళకాంతులు అంటే, తనను ఆశ్రయించిన భక్తుడిపై రజోగుణ తమోగుణ వికారములు ఇసుమంత కూడా లేని శుద్ధ సత్వకాంతిని ప్రసరిస్తాడు పరమాత్మ, అది ప్రసరించబడుతున్నది. మన నీలకాంతి ఏమిటయ్యా, దేనికి సంకేతము అంటే, ఏ రంగు లేకపోతే దాని పేరు నీలం, అంతే కదండి. మీరు ఆలోచించండి, ఆకాశం నీలంగా ఉంటుంది అంటే ఏమిటి, సైన్స్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశం నీలం ఎందుకు ఉంటుంది అంటే ఏ రంగు లేదు కనుక. దేనికి విస్తారం ఎక్కువో, దేనికి లోతు ఎక్కువో అది నీలంగా ఉంటుంది అంటారు. ఈ మాట మనం అమ్మవారి తత్వం చెప్పినప్పుడు చెప్పుకున్నాం, కృష్ణతత్వం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అందుకు లోతైన విస్తారమైన సముద్రం కూడా నీలంగానే ఉంటుంది, పసిఫిక్ లాంటివి. ఆకాశం కూడా నీలంగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ లోతు ఎక్కువ, అంటే ఎంత వెళ్ళినా అంతు పట్టనంత లోతున్నది, అనంతత్వం ఉన్నది. కనుక అనంతత్వము అగాధత్వము ఈ రెండూ దేనికుంటాయో, దానికి ఏ వర్ణము లేని లక్షణం ఉన్నా నీలవర్ణం తెలియజేస్తున్నది. కనుక మా కృష్ణుడు ఎందుకయ్యా నీలంగా ఉంటాడు అంటే, ఆయన అనంతుడు, లోతైనవాడు, డెప్త్ ఎక్కువ అండి కృష్ణతత్వం.